हमसे करो। कृष्णवेणी कृष्णवेणी నేను పిచ్చోన్నా? అక్క మొగుడే నీ సెకండ్ హ్యాండ్ మొగుడు. అరవింద్, మీరు మీ రూమ్ లోకి వెళ్లి కాసేపు ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళండి. లేదు దినా, మేము తర్వాత వెళ్తాం. ప్లీజ్ అరవింద్, మా కోసం మీ హ్యాపీనెస్ ని డిస్టర్బ్ చేసుకోకండి, వెళ్ళండి. మా హ్యాపీనెస్ పక్కన పెట్టి ముందు అన్నయ్య మీరు హ్యాపీగా ఉండండి, సరేనా? కృష్ణవేణి, నిన్ను ఇలా వదిలి మేం బయటికి ఎలా వెళ్తాం? వంశీ గారి మీద నీకెంత రెస్పాన్స్ ఉందో అరవింద్ కు నాకు అంతే ఉంది. కృష్ణమేని కృష్ణమేని, మనం బయటికి వెళ్ళాలి కదా, ఇంకా రూమ్ లోనే ఉన్నామేంటి? అరవింద్, మనం అరకు మొత్తం తిరగాలి కదా. అవునయ్య, నేను రెడీ. నేను రెడీ. నేను కూడా రెడీ. ఇప్పుడు మళ్ళీ బయటకంటే ప్లీజ్ వదిన, అన్నయ్య చూడండి ఎంత హుషారుగా ఉన్నాడో. కృష్ణవేణి, నువ్వు నన్ను బయటికి వెళ్ళనివ్వడం లేదు, నాకు కోపం వస్తుంది. మా వెంట నువ్వు రావద్దు, నేను అరవింద్ అలవేణి వెళ్తాం, నువ్వు రూమ్ లోనే ఉండు, సరేనా? రా అరవింద్, రా అరవింద్, పోదాం. అన్నయ్య అన్నయ్య, వదిన మీదే సీరియస్ అవ్వకండే, తను కూడా వస్తుంది. నేను తనతో మాట్లాడను. అరవింద్, మరైతే నేను కూడా మీ అన్నయ్యతో మాట్లాడను. అంటే నా మీద నువ్వు అలిగావా? అన్నయ్య, నువ్వు అలిగితే కాసేపట్లో కిందకి దించాం, కానీ వదిన అలిగితే హిమాలయ పర్వతాలు అలిగినట్టే. బెండవదు, వదిన చాలా స్ట్రాంగ్. అవును, కృష్ణవేణి కోపం అంటే నాకు భయమే. నన్ను వదిలేసి మీరు మీ తమ్ముడు మీ తమ్ముడు భార్య మీరు ముగ్గురే వెళ్తారుగా, నేను వద్దా? సరే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళు. అన్నయ్య, మీరే వెళ్ళి వదిన్ని కిందకి దించాలి, మా వల్ల కాదు. సరే సరే, కృష్ణవేణి నా మాట వింటుందిలే. అయితే వెళ్ళండి. కృష్ణవేణి కృష్ణవేణి, నేను నిన్ను వద్దు అన్నాను కదా.
సారీ. చూడు అరవింద్, కృష్ణమే నన్ను కొడుతుంది. మీ తమ్ముడిని కూడా కొడతాను. అయ్యయ్యో వద్దదునా, మీరు మీరు చూసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. మరి ఇప్పుడు నేనేం చేయాలి కృష్ణవేణి? నేను చెప్పినట్టు వినాలి, సరేనా? అలాగే, నువ్వు చెప్పినట్టే వింటాను కృష్ణవేణి, సరేనా? ముందు మీరు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యండి. అలాగే. నేను ఫ్రెష్ అయ్యి వస్తానే. వంశీ గారు ఏమైంది? నాకిష్టం లేదు. సారీ అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్లీజ్ క్యారీ ఆన్. వంశీ గారు, ఏమైంది? వంశీ గారు ఎందుకంత కోప్పడ్డారు? ఇష్టమేని, నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు. ఎందుకు వంశీ గారు? మరి అక్కడ ఒకరినొకరు పట్టుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు. నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యంగా ఉంది. ఒకరి మీద ఒకరు చేయి వేసుకోవడం, హగ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే వచ్చేసాను.
అరవింద్ అరవింద్ అన్నయ్య మరి అలా ముద్దు పెట్టుకోవడం తప్పు కదా అన్నయ్య అది అది మరి నేనెప్పుడు కృష్ణమేని మీద చేయకూడా వేయలేదు తెలుసా అది గుడ్ మేనర్స్ అరవింద్ అలివేణి నేను రెస్టారెంట్ బిల్ కట్టేసి వస్తాను సరేనా సరే అలివేణి అలివేణి మా అరవింద్ నీతో అలా చేస్తే కొట్టు సరేనా లేకపోతే నాతో చెప్పు నేను కృష్ణమేని అరవింద్ను కొడతాం సరేనా అలాగే వంశీ గారు ఐ హేట్ ఇట్ మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు బాధగా ఉంది. నేను తిరిగొచ్చాక మీకు మంచి ట్రీట్మెంట్ చేయించి మామూలు మనిషిని చేస్తాను, ప్రామిస్. వెళ్ళొస్తాను నాన్నా, టేక్ కేర్. ఆయుష్మాన్ భవ. తాతయ్య, నాన్న ఆశీర్వాదం తీసుకోవటం మర్చిపోయాను. వెళ్ళి ఆశీర్వాదం తీసుకో మనోజ్. అలాగే తాతయ్య.
యామిని ఏంటి మనోజ్ గారిని జాగృతగా అబ్జర్వ్ చేసి నాకు ఫోన్ చేయి సరేనా అలాగే సర్ తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను సర్ ఎరా రాజగోపాల్ ఇంట్లో ఉన్నది నా కొడుకు మనోజ్ కాదు కాలముఖ రుద్రుడు వెరీ గుడ్ నీ కుడి చేతిలో కొంచెం ఎనర్జీ ఉందని అర్థమైంది సో నేనటు వెళ్ళగానే పేపర్లో రాసి నాయకు చెప్తావు కదా ఆ కుడి చేయి కూడా పడిపోతే చెప్పలేవు కదా వంశీగారికి మధ్య ఎలాంటి ఫ్యామిలీ లైఫ్ లేదని అలివెనక్కకు తెలిసిపోయింది రెస్టారెంట్లో వంశీగారి కోపం చూశాక అరవింద్కి కూడా మా గురించి పూర్తిగా తెలిసిపోయింది
నా గురించి వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ మూడ్ పాడ్ చేసుకుంటారేమో